వినేటోడు ఉంటే చెప్పేటోడు ఎన్నైనా చెబుతాడట. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు కూడా ఇలాగే ఉంది. సంక్షేమ రాజ్యం అంటూ ఉదరగొట్టిన మహాశయుడు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అవే గాలి మాటలతో కాలం గడిపేశారు. ఇప్పుడు రాష్ట్రం అందులోనూ తెలంగాణకు గుండెకాయ లాంటి దక్షిణ భారతావనికి కీలకమైన హైదరాబాద్ నగరం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. జనసాంద్రత ఎక్కువగా ఉండే రాజధాని నగరంలో వైరస్ విస్తృతి ఎక్కువైంది. టెస్టులు లేవు, ఆసుపత్రులు లేవు. గాంధీ ఆసుపత్రిని కోవిడ్ హాస్పిటల్గా చేసి చేతులు దులిపేసుకున్న ఈ పెద్దసారు ఇప్పుడు సొంత పార్టీ నేతలకు ఆఫీసర్లకు కరోనా సోకడంతో నష్ట నివారణ చర్యలకు దిగారు. కరోనా సంక్షోభంలో కేసీఆర్ సర్కార్ వైఫల్యంపై విశ్లేషణాత్మక కథనం మీ దిశ టీవీ తెలుగులో. గాంధీలో పరిస్థితులపై అక్కడ జూనియర్ డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏర్పాట్లపై మీడియా ఏకరువు పెడితే శాపనార్థాలు పెట్టారు గౌరవనీయులైన సీఎం కేసీఆర్. ఇప్పుడు అదే కేసీఆర్ మహమ్మారి బారిన పడ్డ తన వాళ్లను ఎలా రక్షించుకోవాలో తెలియక తంటాలు పడుతున్నారట. ప్రైవేటులో కూడా టెస్టులు చేయించుకోవచ్చు అంటూ నింపాదిగా ఓ ఆదేశం జారీ చేశారు. రాజనీతి అంటే ఇలాగే ఉంటుందా సారు అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ సార్ రెడ్ జోన్లో ఉన్నారంటూ కౌంటర్లు కూడా ఇస్తున్నారు. జాతీయ మీడియాలోనూ తెలంగాణ ప్రభుత్వ తీరుపై చర్చలు జరుగుతున్నాయి. షాంబోలిక్ స్టేట్ అంటూ ప్రముఖ జర్నలిస్ట్ ఒకరు వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. షాంబోలిక్ అంటే కసాయి అంగడి అన్న రీతిలో ఆ పదప్రయోగం జరిగింది. కసాయి కొట్టులో ఏ విధంగా అయితే జంతు బలి జరుగుతుంటుందో రాష్ట్రంలోనూ అవే పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా పేషెంట్లు పెరుగుతున్నారు. వారు మరణిస్తే వారి సమాచారం కూడా సరిగ్గా అందడం లేదు. చివరి చూపుకు నోచుకోలేని ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు శూన్యమవడం విచారకరం. డాక్టర్లు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ప్రజలకు సమాచారాన్ని చేరవేసే జర్నలిస్టులు కరోనాతో విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే జర్నలిస్ట్ మనోజ్ మృతి మీడియా వర్గాలను తీవ్ర దుఃఖంలో ముంచేసింది. ఈ పరిస్థితుల్లో మీడియాను వైద్య రంగాన్ని గాలి కొదిలి చోద్యం చూస్తుంది సర్కార్. కోట్లలో జనాభా ఉంటే టెస్టులు లక్ష కూడా దాటకపోవటం నిజంగా బాధాకరం. 4 కోట్ల జనాభాకు గాంధీ హాస్పిటల్ ఒక్కటేనా అంటూ జూనియర్ డాక్టర్లు సంధించిన ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పక్కనున్న ఏపీలో టెస్టులు పెద్ద ఎత్తున జరుగుతూ ప్రజల్లో భరోసా కలిగించే ప్రయత్నాన్ని జగన్ సర్కార్ చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. వైద్యులపై దాడులు జరుగుతున్నా హాస్పిటల్స్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నా పట్టించుకునే నాదుడే లేడని వాపోతున్నారు. మీడియాలో కేసులు పెరుగుతున్నాయని గొగ్గోలు పెడుతున్నా ఆ ఊసే ఎత్తలేదు. చర్చోపచర్చలు జరగడం, విమర్శలు వెల్లుబెత్తడంతో టెస్టులు చేయిస్తున్నారు. సాక్షాత్తు వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓస్టీకి, మరో మంత్రి హరీష్ రావు వ్యక్తిగత సిబ్బందికి, టీఆర్ఎస్ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలకు, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని వార్తలు రాగానే ప్రైవేట్ హాస్పిటల్స్కు అనుమతి ఇచ్చారు. అంతకుముందు కాకమ్మ కబుర్లు చెప్పిన సీఎం ఇప్పుడు మాత్రం ఆగమేఘాలపై ఆదేశాలు జారీ చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన వరల్డ్ క్లాస్ కోవిడ్ హాస్పిటల్ ఏమైపోయిందని మండిపడుతున్నారు. అయ్యా కేసీఆర్ సంక్షేమ పథకాలతో కాలం వెళ్లదీయకండి, సంక్షోభ సమయాల్లో ప్రజలకు అండగా ఉండండి, కళ్ళు తెరవండి అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విన్నపాలకు ప్రభుత్వంలో ఇప్పటికైనా చలనం రావడం సంతోషించాల్సిన పరిణామమని విపక్షాలు అంటున్నాయి.